ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాల్తియా ఛానల్ నేను మీ ప్రేమ్ కుమార్ పాల్తియా సో ఈ రోజు మనము లెస్టర్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి మొత్తం మనకి డీటెయిల్డ్ గా సెమ్ వైస్ మాడ్యూల్ వైస్ ప్రతి ఒక్కటి చెప్పబోతున్నాడు అండ్ మనతో ఈ రోజు లోహిత్ కుమార్ ఉన్నాడన్నమాట సో లెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఇన్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ टोटल आ कोर्स स्ट्रक्चर पैटर्न प्रती मन की लोहित एक्सप्लेन चयबोना लोहित ए इंटेक् जनवरी इंटेक् जनवरी इंटेक् सो मास्टर्स इन इंजीनियरिंग मैनेजमेंट कदा जस्ट मास्टर्स इन इंटरनेशनल मैनेजमेंट यस इंटरनेशनल मैनेजमेंट ओके फाइन सो ओक्कसारी फर्स्ट मॉड्यूल सेकंड मॉड्यूल एंत वेटेज कोर्स वर्क అండ్ మాడ్యూల్ డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కటి చెప్తే సో వచ్చే వాళ్ళకి లేకపోతే ఎవరైనా తీసుకుందామన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఫస్ట్లో అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని మాడ్యూల్స్ ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి ఫైవ్ మాడ్యూల్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ వచ్చేసి అందరికీ ఈక్వాలిటీగా ఉండే సబ్జెక్ట్ వచ్చేసి అకాడమిక్ స్కిల్స్ అండ్ ప్రాక్టీస్ ఓకే అండ్ ద సెకండ్ ద మెయిన్ కోర్స్ అంటే మెయిన్ టైటిల్ అండ్ మెయిన్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్కి సెమిస్టర్ వన్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆర్గనైజేషనల్ బిహేవియర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ అండ్ ఫినాన్స్ ఫర్ మేనేజర్స్ అండ్ ఇంకో సబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్ ఓకే ఫస్ట్ అకాడమిక్ స్కిల్స్ అండ్ ప్రాక్టీస్ వచ్చేసి ఇట్స్ డిపెండ్ అనమాట ఎలా చెప్పను ఒక 1500 వర్డ్స్ ఉంటుంది ఓకే 1500 వర్డ్స్ అంటే ఓవరాల్ ఆల్ అసైన్మెంట్స్ వచ్చేసి ఎస్సే రైటింగ్ అనేది ఉంటుంది అనమాట ఓకే ఓకే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అది కూడా ఓకే ఓకే ఫస్ట్ అకాడమిక్ స్కిల్స్ వచ్చేసి ఎస్సే రైటింగ్ ఉండే అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ వచ్చి కూడా ఎస్సే రైటింగే ఉండే డిపెండ్స్ కంప్లీట్లీ ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తే అంటే కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఆర్గనైజేషన్కి ఏమేమి కావాలి అనేసి క్లియర్ కట్గా చూపిస్తారు ఓకే ఓకే సో దాన్ని బేస్డ్ చేసుకొని మనం ఎస్సే రైటింగ్ అనేది రాయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ కూడా సేమ్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి దాంట్లో కూడా ఓకే సో దాంట్లో ఎస్సే రైటింగ్ ఉంటుంది అది వెయిటేజ్ వచ్చేసి 100 మార్క్స్ ఓకే 100 మార్క్స్ అది కూడా ఎస్సే అంటే ఆన్లైన్ సబ్మిషన్స్ ఉంటాయి ఓకే సో ఏ సబ్జెక్ట్ కూడా ఏ మోడ్యూల్ కూడా పార్షియల్ డివైడెడ్ అట్లా లేదు కదా 30% స్టార్టింగ్ సెమ్ స్టార్టింగ్లో 30% అండ్ 70% లాస్ట్ సెమ్ అయిపోయే అలా డిఫరెన్స్ ఏం లేదు కదా ఒక సబ్జెక్ట్ని డివైడ్ చేసి ఉన్నాయి అది కూడా ఉంది ఓకే బిజినెస్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది అనమాట 200 మార్క్స్ వచ్చేసి జస్ట్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఇట్లా ఒక చాప్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా చాప్టర్ వైజ్ పెట్టి స్లిప్ టెస్ట్ పెడతారు అవును ఇక్కడ కూడా సేమ్ అలానే ఓకే ఒక సపరేట్గా ఒక చాప్టర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి ఎగ్జామినేషన్ అనే పెడతారు అట్లా మీరు నేను రాసింది అయితే 5 టైప్స్ రాసిన ఓకే 5 టైమ్స్ స్లిప్ టెస్ట్ ఏ సబ్జెక్ట్ ఇది బిజినెస్ ఎకనామిక్స్ ఓకే సో ఓవరాల్గా ఎగ్జామినేషన్ వచ్చేసి 80% అది కూడా ఆన్లైన్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అవును అండ్ 20% వచ్చేసి స్లిప్ టెస్ట్ ఈ 20% అని వచ్చేసి ఈచ్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది 200 మార్క్స్ డివైడెడ్ బై ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 2000 మార్క్స్ ఓకే 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 2000 డివైడెడ్ బై కట్ ఆఫ్ 20% ఓకే 20% కట్ చేస్తే నీకు 200లో అంటే 20 మార్క్స్లో అట్లీస్ట్ యూ హ్యావ్ టు గెట్ 10 or 12 ఎస్ అంటే 120 or 150 అవుట్ ఆఫ్ 200 ఓకే సో దాట్ యుల్ పాస్ అది కూడా పాస్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ 80%కి మినిమం 50 రావాలి ఓకే అదైతే అందరికి తెలుసు కామన్ సబ్జెక్ట్ అండ్ ఇంకో సబ్జెక్ట్ వచ్చేసి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఫర్ మేనేజర్స్ అని ఓకే ఆ సబ్జెక్ట్ వచ్చేసి డైరెక్ట్గా 100% ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఓకే ఐ మీన్ డైరెక్ట్ ఎస్ఐనే నో ఇట్స్ నాట్ ఎస్ఐ ఇట్స్ కంప్లీట్లీ ఎగ్జామినేషన్ అకౌంట్స్ కదా అవును అకౌంట్స్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఫినాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది దాంట్లో అండ్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ మేనేజర్స్ హౌ ఆర్ దే గోయింగ్ టు యునో హౌ ఆర్ దే గోయింగ్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్ యూనో లైక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్స్ కానీ ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ ఆడిట్స్ అర్థమైంది సో ఇది మాత్రం ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ అది రాయాలి మనం పాసింగ్ క్రైటీరియా ఎంత 50% సో దీని ఐ మీన్ ఈ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే నీకు ఆన్లైన్ ఎగ్జామ్ 24 అవర్స్ ఉంటాయి ఎగ్జామ్ కానీ 24 అవర్స్ అంటే లింక్ ఏమైనా పంపిస్తారు సపరేట్గా మీకు క్వశ్చన్ పేపర్ అని రిలీజ్ అవుతుంది కదా క్వశ్చన్ పేపర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 11 o'clock ఇచ్చిన అనుకోండి బట్ నెక్స్ట్ డే 11 o'clock యూ హ్యావ్ టు సబ్మిట్ చేయాలి సో పేపర్ మీద రాసా లేకపోతే నేనైతే ఆన్లైన్ అనేది రాసిన అనమాట ఐ మీన్ వర్డ్ ఫార్మాట్లో అన్ని ప్రిపేర్ చేసుకొని ఓకే అంటే పాత లెక్చర్స్ కానీ చూసుకొని ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఒక అవుట్ ఉంటుంది కదా పర్ఫార్మర్ అలాంటివి చూసుకొని చేసి దాంట్లోనే అంటే ఎంట్రీస్ అని ఎంటర్ చేశాను అనమాట డేటా మొత్తం ఎంటర్ చేసి రాసా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ ఒక థియరీ క్వశ్చన్స్ ఉంటే మాత్రం అయితే ప్రతి దానికి యూనో టైప్ చేసి రాసి సబ్మిట్ చేసాం
ఓకే ఇది ఫస్ట్ సెమిస్టర్ లో ఫోర్ మాడ్యూల్స్ ఇవి ఫోర్ మాడ్యూల్స్ అండ్ సెకండ్ సెమిస్టర్ లో సెకండ్ సెమిస్టర్ వచ్చేసి కూడా సేమ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది అండ్ వాట్ డు యు సే ఏం చెప్పాలి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇంకేముంది ఇంకా మూడు మాడ్యూల్స్ ఇంకా మూడు ఉంటాయి ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ సరే సరే నో ఇష్యూస్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఉండే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఓకే ఇంకొకటి రీసెర్చ్ మెథడ్ ఫర్ మేనేజర్స్ రీసెర్చ్ మెథడ్ ఫర్ మేనేజర్స్ ఓకే ఈ ఫోర్ మాడ్యూల్స్ ఈ ఫోర్ మాడ్యూల్స్ కూడా ఇది నాకు తెలుసు పరిచయం చూసుకో లేదు ఏ కాదు జస్ట్ ఎవ్రీథింగ్ లైక్ ప్రతి ఒక్కటి గుర్తు రావాలని లేదు బట్ ఐ మీన్ కరెక్ట్ గా చెప్పు ఫస్ట్ అయితే సెకండ్ సెమిస్టర్ లో సెకండ్ సెమిస్టర్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉండే ఓకే ఇంటర్నేషనల్ బిజినెస్ ఓకే మేనేజ్మెంట్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ప్రాక్టీస్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓకే థర్డ్ టర్మ్ కి ఇంకా టూ సబ్జెక్ట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఇంకొకటి ఇంకొకటి అసలు గుర్తు సరే ఫోన్ తీసాను చూడు టైం టేబుల్ ఆపడం అవసరం లేదు ఎందుకు ఐ మీన్ హ్యూమన్ నేచర్ మ్యాన్ మర్చిపోవడం నువ్వేం తప్పు చేయలేదు గుర్తు రావట్లేదు మిక్స్ రావట్లేదు అంటే అయిపోయింది కదా మాది అందుకే గుర్తు రావట్లేదు ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మెయిన్ సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ సో ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ లో ఫోర్ మాడ్యూల్స్ ఏంటంటే అవి ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఓకే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఓకే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఓకే ఈ నాలుగు కూడా ఓన్లీ అసైన్మెంట్స్ ఓన్లీ అసైన్మెంట్స్ నో రిటన్ ఎగ్జామ్ నో నో నథింగ్ బాగుందిగా ఈ కోర్స్ ఏదో అట్లా అనిపిస్తుంది అంటే రీసెర్చ్ చేయడంలో చాలా ఉంది దీంట్లో ఓకే రిపోర్ట్స్ చేయాలి జర్నల్స్ కానీ యూనో ఆర్టికల్స్ చదవాలి సో అన్నిటిని బేస్ చేసుకొని రెఫరెన్సెస్ గా తీసుకొని సెకండ్ సెమ్ కి అయితే ఏం లేకుండా ఓకే సో బేసిక్ గా ఎన్ని వర్డ్స్ అని రాయాలి బేసిక్ గా ఒక్క అసైన్మెంట్ వచ్చేసి 3000 వర్డ్స్ అని రాయాలి ఓకే ప్రతిది 3000 వర్డ్స్ అండ్ ఎగ్జామినేషన్ గురించి అయితే మన ఓన్ పని డిపెండ్ అయి ఉంటుంది ఓకే హౌ వి రైట్ ఇట్ సో ఓకే ఇది సెకండ్ సెమిస్టర్ లో ఈ మాడ్యూల్స్ ఫోర్ అండ్ థర్డ్ సెమిస్టర్ రీసెర్చ్ మెథడ్ ఫర్ మేనేజర్స్ ఓకే అండ్ మేనేజ్మెంట్ ఇన్ ప్రాక్టీస్ ఓకే ఈ రెండే సబ్జెక్ట్స్ ఓకే దాని తర్వాత మే టు సెప్టెంబర్ సో ఇంకో ఫోర్ మాడ్యూల్స్ సెప్టెంబర్ అక్టోబర్ టర్మ్ 3 అంటే ప్రాజెక్ట్ ఫైనల్ ప్రాజెక్ట్ చేయడం సో ఈ త్రీ మాడ్యూల్స్ కంప్లీట్ నెక్స్ట్ ఈ త్రీ మంత్స్ లో సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకే జనవరిలో ఫినిష్ అవుతుంది ఓకే నువ్వు జనవరిలో వచ్చావు జనవరిలో ఫినిష్ సో సెప్టెంబర్ తర్వాత మూడు మాడ్యూల్స్ ఓకే సో ఆ మూడు మాడ్యూల్స్ లో ఫస్ట్ టూ మాడ్యూల్స్ ఏవేవి రీసెర్చ్ మెథడ్ ఫర్ మేనేజర్స్ అనేది ఇంకా స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం రాలేదు ఓకే సార్ అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఎస్ఎన్ఏ ఉంటుంది అండ్ ఇంకొకటి మేనేజ్మెంట్ ఇన్ ప్రాక్టీస్ అనే సబ్జెక్ట్స్ కి మాకేం చేశారంటే ఎలా చెప్పండి మీకు ఒక ఫస్ట్ ఒక కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు ఒకవేళ మీరు ఆ కంపెనీని టేకప్ చేస్తే యాజ్ ఎ న్యూ రిక్రూటర్ వాట్ ఆర్ యువర్ సీనియర్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ ఐ మీన్ వాట్ వుడ్ బి ద సీనియర్ మేనేజ్మెంట్ రూల్ ఓకే దట్ వుడ్ బి దేర్ ఇన్ దట్ ఇది ప్రెజెంటేషన్ ఇప్పుడు ఇది ప్రెజెంటేషన్ యా ఇది ప్రీ రికార్డెడ్ ప్రెజెంటేషన్ అనేది జరిగింది అన్నమాట మాకు ఇది ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ లో ఫస్ట్ మాడ్యూల్ ఫస్ట్ మాడ్యూల్ ప్రెజెంటేషన్ లేకపోతే ప్రీ రికార్డెడ్ ప్రెజెంటేషన్ ఓకే మనం రికార్డ్ చేసి పంపించాలి ఓకే సో దాంట్లో నా టీమ్ వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నారు అన్నమాట ఓకే ఓకే సో ఐ వాస్ జస్ట్ అ COO చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీ రోల్ అది నా రోల్ వచ్చేసి చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ ఓకే అలా కంపెనీకి సీనియర్ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది కదా డైరెక్టర్స్ కార్డ్ నుంచి సీనియర్ మేనేజ్మెంట్ లైక్ CEO COO ప్రెసిడెంట్ వీళ్ళందరూ సో మిమ్మల్ని గ్రూప్ కింద డివైడ్ చేసి మీ గ్రూప్ లో ప్రతి ఒక్క పర్సన్ కి ఒక రోల్ ని ఎంచుకొని మనం ఎంచుకోవాలి ఓకే మనమే తీసుకొని ఆ రోల్ మీద మనము ప్రెజెంటేషన్ చెప్పాలి ఓకే ఆమె చెప్పి మనము వీడియో పంపించాలి వీడియో యూనివర్సిటీకి అప్లోడ్ చేయాలి ఓకే ఆ ప్రెజెంటేషన్ స్లైడ్స్ ప్రిపేర్ చేసి మనం చెప్తుంటే 5 మినిట్స్ మాకు ఇచ్చినట్టు ఓవరాల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాజ్ హావింగ్ ఓన్లీ 5 మినిట్స్ ఓకే ఐ మీన్ 1 మినిట్ ఆఫ్ టైమ్ ఓకే సో ఆ 1 మినిట్ లో మన స్కిల్స్ ఏంటనేది చూపించాలి ఓకే సో కంపెనీ నువ్వు ఎట్లా డెవలప్ చేస్తావు వాట్ వుడ్ బి ద సీనియర్ మేనేజ్మెంట్ రోల్ ఇఫ్ యు రెస్పెక్టివ్ రోల్ ఓకే అండ్ సెకండ్
అండ్ సెకండ్ మాడ్యూల్ ఏది? సెకండ్ వచ్చేసి రిసోర్స్ మెథడ్ ఫర్ మేనేజర్స్. ఓకే, సో దాంట్లో దాంట్లో ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు అయితే అట్ ప్రెసెంట్ ఎస్ఎన్ఈ అని అనుకుంటున్నాము. లెట్స్ సీ, ఎందుకంటే చెప్పలేం కదా ఎలా ఉంటుందో నాకు అది అంటే. ఓకే, అయితే థర్డ్ టర్మ్లో థర్డ్ సెమిస్టర్లో టూ మాడ్యూల్స్ గురించి చెప్పేవాళ్ళు. ఫైనల్ మాడ్యూల్ డెజర్టేషన్, డెజర్టేషన్ విచ్ ఈజ్ పాత్ బ్రేకింగ్. డెజర్టేషన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ మాస్టర్స్ స్టూడెంట్స్కి అయితే, ఎందుకంటే ఆ ఫైనల్ ప్రాజెక్ట్ చాలా వెయిటేజ్ అండ్ క్రెడిట్స్ కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది దానికి. దాని మీద చాలా ఫోకస్ చేసి పర్టికులర్గా వైవా అండ్ ప్రజెంటేషన్, ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వైవా, ఐ మీన్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఆ సెషన్లోనే వైవా అడగడం జరుగుతుంది. సో ఆ డెజర్టేషన్ ఎలా ఉంటుందంటే 15,000 వర్డ్స్, 20,000 వర్డ్స్ ప్రాపర్గా రీసెర్చ్ చేసి, అంటే ఒక టాపిక్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఆ టాపిక్ మీరు ప్రొఫెసర్కి పంపించాలి. సో ఆల్రెడీ నాకు అయింది కాబట్టి నేను చెప్తున్నాను, ప్రొఫెసర్ పంపించాలి. ఆ ప్రొఫెసర్ ఎవరంటే మీ యూనివర్సిటీ, ఐ మీన్ ఆల్రెడీ మీకు ప్రొఫెసర్ని అలొకేట్ చేయడమో లేకుంటే మీరే చూస్ చేసుకోవడమో జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మీరు ఒక రెస్పెక్టివ్ టాపిక్ సెర్చ్ చేస్తారు మీ కోర్స్ మీద. ఇప్పుడు ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కాబట్టి ఈ కోర్స్ మీద డెజర్టేషన్ టాపిక్స్ అన్ని సెలెక్ట్ చేసి ఒక బంచ్ ఆఫ్ టాపిక్స్, లైక్ సెలెక్టెడ్ టాపిక్స్ మీరు ప్రొఫెసర్ పంపిస్తే తను చూస్ వన్ ఆర్ టూ సెండ్ మీ అంటాడు. చేసిన తర్వాత ఆ టాపిక్ ఫార్వర్డ్ చేసి దాని ఏమైన ఆబ్జెక్టివ్, అవుట్కమ్ ఏంటంటే అసలు ఏమైన ఆబ్జెక్టివ్ కూడా పంపిస్తే ప్రొఫెసర్ అప్పుడు యాక్సెప్ట్ చేసి దాని తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఆఫీషియల్లీ, ఐ మీన్ లైక్ వర్క్ ఆన్ ది డెజర్టేషన్ పార్ట్. అండ్ ఈ డెజర్టేషన్ పార్ట్ ఎంత రీసెర్చ్ చేసి రాయాలంటే ఇట్ షుడ్ బి మోర్ అనలిటికల్గా ఉండాలి. అండ్ ఇట్స్ నాట్ షుడ్ లైక్ జనరల్గా ఉండకూడదు. మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఇలానే వచ్చాయి, డీప్ థింకింగ్, డీప్ థింకింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలన్నమాట. చాలా రీసెర్చ్ లోపల, ఐ మీన్ అనలిటిక్గా డీప్లీ. సో ఇదన్నమాట. సో అండ్ బీ ప్రిపేర్ ఫర్ ద డెజర్టేషన్. సో థర్డ్ సెమిస్టర్లో త్రీ మాడ్యూల్స్ అండ్ థర్డ్ వన్ ఇస్ డెజర్టేషన్. డెజర్టేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీషియల్ విల్ గెట్ ఎ డిగ్రీ ఆఫ్టర్ దాట్. అండ్ వాట్ ఆర్ ది, ఐ మీన్ నీ 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 ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నావు ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ మీద? ఇది యూకేకి వచ్చిన తర్వాత అయితే చాలా డిఫరెంట్ అనమాట. మనం ఇండియాలో చదువుకున్న యూనో స్టాండర్డ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు లెక్చర్స్ చెప్పడం వేరు, కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ యూనో ఐ రియలీ ఎంజాయిడ్ ఇట్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎట్లా అంటే యూనో కోర్స్ గురించి కానీ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే ఇంత దూరం వచ్చింది కొంచెం ఎక్స్పీరియన్స్ చేయడానికి. కానీ బాటలకి ఏంటంటే కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ సో ఆఫ్లైన్ క్లాసెస్ లేదు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే ఆఫ్లైన్ క్లాసెస్. సో చాలామంది డిఫరెంట్ కోర్స్ ఆప్ట్ చేస్తున్నారు. దాని మీద నేను పర్టికులర్ వీడియో తీద్దామని అనుకుంటున్నాను. అండ్ అలానే ఇది ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ లెస్టర్ యూనివర్సిటీలో. అండ్ దిస్ ఇస్ ద లోహిత్ ఎక్స్పీరియన్స్ అండ్ హిజ్ వర్డ్స్ ఆన్ ది స్ట్రక్చర్ ఆఫ్ కోర్స్, లైక్ కోర్స్ స్ట్రక్చర్ గురించి మొత్తం చెప్పాడు అనుకుంటున్నాను. ఇన్ కేస్ కనుక మీకు నిజంగానే స్ట్రేట్ అవే లోహిత్తో కాంటాక్ట్ అవ్వాలి, ఇంకా డీప్గా తెలుసుకోవాలి పర్టికులర్గా తను ఎందుకు చూస్ చేసుకున్నాడు, తనకి ఈ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ మీద కోర్స్ చేయడానికి తన బేసిక్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి ఇంట్రాక్ట్ అవ్వడానికి నేను లోహిత్తోని కూడా కాంటాక్ట్ చేపిస్తాను. కామెంట్ బిలోలో వీడియో బిలోలో కామెంట్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి వీడియో కావాలో చెప్తే ఐ కెన్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. అండ్ లోహిత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను షేర్ చేస్తాను. సో మీకు గనక స్ట్రేట్ అవే ఏమైనా డౌట్స్ ఉంటే స్ట్రేట్ అవే అడగవచ్చు. దిస్ ఇస్ వాట్ టుడేస్ వీడియో అండ్ హోప్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. టిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ, బై బై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పాల్తియాస్ ఛానల్.